నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే కోర్ట్ కేసులు అనేవి సర్వసాధారణం అయిపోయింది రకరకాల కేసులతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు జనాలందరూ కూడా అది భూ వివాదాలు అవ్వచ్చు లేకపోతే ఈ డివోర్స్ కేసెస్ అయితే ఇంకా ఎక్కువ చెప్పనే వద్దు ఎన్ని కేసెస్ చిన్న చిన్న ఇష్యూస్ కి చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ కి కూడా డివోర్స్ అనటం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం ఎవరితో అయినా సమస్యలు ఉంటాయి సమస్యలు లేకుండా ఎవరితో ఉంటాయి నీళ్ళు కాదు ఇంకొకళ్ళని అంటే ఇంకొకరితో కూడా సమస్య ఉంది సమస్య అందరూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనే మనిషి ఎవరుంటారు జాగ్రత్తగా మనం డీల్ చేయాల్సి ఉంటుంది లైఫ్ ని అయితే ఇక ఈ డివోర్స్ కేసెస్ కాకుండా ఇంకా రకరకాల కేసెస్ తో ఇబ్బంది పడటం కోట్ల చుట్టూ తిరగడం కోట్లు అంటే అది సంవత్సరాలు సంవత్సరాలు అటు టైము ఇటు మనీ కూడా వేస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి అసలు ఈ పరిస్థితి ఒకరికి అసలు ఎందుకు వస్తుంది దీని నుంచి బయటపడాలంటే ఏదైనా రెమెడీ ఉందా ఓకే ఇప్పుడు మనం వచ్చి ఇది కోర్టు ని వెళ్తున్నారు కానీ ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి అసలు కేసు విషయం ఎందుకు గ్రహాల్లో ఫస్ట్ మనం ఎట్లా కనిపెడతామంటే వాళ్ళకి అష్టమ స్థానం దా కోర్టు కేసుల గురించి ఉండే లగ్నం నుంచి ఎయిత్ హౌస్ ఎయిత్ హౌస్ అప్పుడు దాని జాతక రీతిగా వాళ్ళకి అంటే ఎవరు వల్ల ఈ కేసు జరుగుతుంది అని కూడా మనం తెలుసుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు సెవెంత్ హౌస్ అనేది పెండ్లి విషయంది సెకండ్ హౌస్ ఈ రెండు గ్రహాలు కలిసి ఎయిత్ లో ఉంటాయి లేదు ఎయిత్ లో ఆడితే సంబంధించి ఉంటే వాళ్ళకి మ్యారేజ్ విషయంగా వాళ్ళ కోర్టు కేసు జరుగుతుంది అని ఓకే ఓకేనా ఇప్పుడు ప్రాపర్టీ విషయంలో ఫోర్త్ ఫిఫ్త్ లాడ్ అంటే పూర్వీక ఆస్తులు ఫిఫ్త్ హౌస్ ఫోర్త్ హౌస్ వచ్చి వాళ్ళు సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు దీనికి సంబంధించింది శని గ్రహం లింక్ ఉండి లేకపోతే ఎయిత్ లాడ్తో సంబంధం ఉంటే వాళ్ళకి ప్రాపర్టీ వల్ల కేసులు జరుగుతుంది ఏదో ఒకటి పూర్వీక ఆస్తుల వల్ల వస్తుందని కూడా కనిపెట్టేవచ్చు ఇప్పుడు ఇంకోటి కుజుడు దానికి కారకుడు సో అప్పుడు సహోదర కారకుడు తోడు పుట్టిన వాళ్ళ వల్ల కేసులు జరుగుతూ ఉంటాయి వాళ్ళకు భూమి విషయంలోనే గొడవలు అయితూ ఉంటది అది కనిపెట్టవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇదే కుజుడు రుణ కారకుడు కాబట్టి చెక్ బౌన్స్ కేసులు వస్తాయి సో అది వచ్చి ఏంటంటే కుజుడు వల్లని సో ఇంకోటి సిక్స్త్ లాడ్ సంబంధించింది ఉంటే అప్పుడు వల్ల కేసులు జరుగుతుంది అంటే దానికి ఏంటంటే అసలు వీళ్ళ చక్రంలో ఆ సిక్స్త్ తర్వాత కుజుడు ఎయిత్ లాడ్ సంబంధించి ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి దీనికి సంబంధించిన కేసు జరుగుతుందని కనిపెట్టేస్తాం సరే నెక్స్ట్ బిజినెస్ బిజినెస్ విషయంలో చూసారంటే వాళ్ళకి టెన్త్ లాడు తర్వాత చక్రంలో ఏమైతుందంటే అసలు ఎయిత్ లాడు తర్వాత శని దీనికి సంబంధించి నెగిటివ్ హౌస్ లో ఉంటే వాళ్ళకి బిజినెస్ పరంగా కేసు జరుగుతూ ఉంటుంది సరే ఇవన్నీ ఒక పక్కకు పెట్టి కొంతమంది జాబ్ విషయంలో కూడా కేసు విషయాలు జరుగుతున్నాయి మనం చూస్తాము యాక్సిడెంట్ కేసులు కూడా జరుగుతాయి చేసేసిన తర్వాత దీనివల్ల ఎన్ని సంవత్సరాలు అయినా వీళ్ళు డబ్బులు కడుతూనే ఉంటారు కానీ అది అంత సాల్వ్ ఇట్లా చాలా విషయాలు సెటిల్మెంట్స్ అసలు చేయడానికి కూడా వీళ్ళు కాకుండా వీళ్ళు బాధపడుతూ ఉంటారు మళ్ళీ దాని వల్ల బయట అప్పు తీసుకుని వచ్చే కట్టి మళ్ళీ ఎన్నో సమస్యలు ఇంకా కంటిన్యూ అవుతుంది కొంతమంది చూడండి ఈ యాక్సిడెంట్ అయిన రోజుల నుంచి సమస్యలు ఎక్కువ అయిపోతుంది చెప్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది వస్తాయి అష్టమ స్థానం దా కోర్టు కేసు గొడవలు ఇవన్నీ సరే దీనికి సొల్యూషన్ ఉందంటే ఉంటుంది కానీ మనం ఎలా చూస్తామంటే ఫస్ట్ నేను ఆ చక్రం చూడంగానే చెప్పేస్తాను మీకు దీనివల్ల కోర్టు కేసులో ఉన్నారు అసలు ఈ కేసు విషయం జరుగుతుంది కానీ మనం ఏ ఇయర్ కేసును చూడవాలి కేసు నంబర్ ఏంది చూడాలి అది కూడా చూస్తారా అది కూడా చూస్తాం ఎందుకంటే ప్రకారం చూస్తారా అవును జాతకానికి దానికి సంబంధం ఉంటుంది సపోజ్ వీళ్ళకి భార్య వల్ల కేసు జరుగుతుంది అంటే అక్కడ సిక్స్ నెంబర్ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటే శుక్రుడు తర్వాత ఎయిట్ ఎయిట్ శని పవరు ఇదంతా నెగిటివ్ లో ఉంటే మీ కేసు నెంబర్ ఈ ఇవిధా వచ్చిందా చూడండి అంట ఎందుకంటే సేమ్ మాక్సిమం అదే నెంబరే వస్తుంది ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి అంత మనం క్లియర్ గా చెప్పగలుగుతున్నాం అక్కడ సో అప్పుడు ఆ కేజ్ విషయానికి ఆ కేజ్ నంబర్ అవసరం పడుతుంది సో దాన్ని పెట్టి మనం రెమెడీ ఇవ్వచ్చు ఎందుకంటే ఏ గ్రహం ఎప్పుడైనా కానీ ఈ న్యూమరాలజీ కూడా చూడండి ఈ నవ గ్రహాలకు సంబంధించిందే ఉంటుంది న్యూమరాలజీ అనేది వేరే కాదు సో అప్పుడు మనం ఏమిటంటే ఈ నంబర్ పెట్టి మనం కనిపెట్టి దానికి రెమెడీ అనేది ఇస్తాం సరే వీళ్ళకి ఎవరు వల్ల సమస్య ఉంది దాంట్లో కూడా ఏందంటే వాళ్ళ నేమ్ తీసుకుంటాం ఇప్పుడు వీళ్ళకి ఆపోజిట్ వాళ్ళు ఒకటి వైఫ్ వల్ల రావచ్చు లేదు చెక్ బౌన్స్ కేసు ఎవరి వల్ల వచ్చింది అనేది ఉంటుంది లేకపోతే ఏమైతుందంటే ఎవరు వాళ్ళకి శత్రువులు ఉన్నారో వాళ్ళ వల్ల ఏదో ప్రా ప్రాపర్టీ విషయంలోనో లేదు బిజినెస్ విషయంలోనో కేసు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఫుల్గా అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ కోర్టు కేసు విషయంలోంచి బయట మార్గం ఉంది సో అది వచ్చి మనం హండ్రెడ్ పర్సెంట్ రెమెడీ ఇవ్వగలుగుతాం ఇందులో ఏంటంటే మనకు ఫేవర్ గా ఉండే లాయర్ నేమ్ తీసుకోవాలి ఆపోజిట్ లాయర్ నేమ్ కూడా తీసుకోవాలి వీళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారా లేదా అది కూడా చూస్తా చూస్తాం అంత చూసుకున్న తర్వాత అసలు ప్రాపర్టీ ఇష్యూ అంటే ప్రాపర్టీ నంబర్స్ అంటే సర్వే నంబర్ కానీ ఫ్లాట్ నెంబర్ కానీ లేదు వాళ్ళు అపార్ట్మెంట్ విషయంలో ఏదైనా ఫ్లాట్ నెంబర్ కానీ మనకి ఎట్లా అనేది తెలిసిపోతుంది సో అప్పుడు చాలా మంది లేదంటే చాలా పెద్ద ల్యాండ్ ఇష్యూ జరుగుతుందంటే సర్వే నెంబర్ ఉంటుంది సో దాన్ని పెట్టి తెలుసుకోవచ్చు సో అప్పుడు మనకి ఇదంతా కూడా అవసరం పడుతుంది కాబట్టి మనం ప్రాపర్ రెమెడీ కావాలంటే ఫుల్ చక్రం అన్లైజ్ చేయాలి సరే లేదు మేము నార్మల్గా ఏదైనా రెమెడీ చేసుకోవచ్చు అంటే కామన్ రెమెడీ ఏంటంటే శని గ్రహం వల్లదా కోర్టు కేసు విషయం అని మన కామన్ చక్రం చూడ ముందుగానే శని గ్రహం వల్లదా అని చెప్తాం అది అయితే ఆ చక్రానికి సంబంధించి చూసేది ప్రాపర్ రెమెడీ సరే మేము పూజలు మేమే చేసుకోగలుగుతాం అంటే క్షణికి దేవత ఎవరు అంటే కాలభైరవుడు కాలభైరవుడు కాలభైరోడు ఏంటంటే ఆ కాలానికి తగినట్టుగా తొందరగా చేయించేవాడు అందుకే కాలభైరవుడు అని చెప్తాము మన కాలంని నిర్ణయం చేసేవాడు కూడా ఆయననే సో అలాంటి అప్పుడు ఏమైతుందంటే భైరవుడికి అష్టమి తిథిలో పూజలు చేయవచ్చు తర్వాత ఏంటంటే శనివారం రోజు లేకపోతే హోరా టైమింగ్స్ రోజు శనిహోర వస్తుంది డైలీ త్రీ అవర్స్ ఉంటది అంటే ప్రతి గ్రహానికి త్రీ అవర్స్ టైం ఉంటుంది సో అందులో ఏంటంటే శనివారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు శనిహోర ఉంటుంది మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు కూడా శనిహోర బట్ మిగతా రోజుల్లో కూడా శని హోరా వస్తుంది కానీ మనం ఏందంటే ఆ హోరా టైమింగ్ లో కూడా పూజలు చేయవచ్చు కొంతమంది ఆ హోరా తెలియకపోతే నెట్ లో సర్చ్ చేస్తే దొరుకుతుంది అసలు ఎందుకంటే ఇప్పుడు హోరా అనేది మన ఇండియా టైం ప్రకారం వేరే ఉంటుంది ఎందుకంటే సన్ రైజ్ పెట్టిదా హోరా పెట్టాల కదా సో అది వేరే కంట్రీలో వేరే టైమింగ్ చేంజ్ అవుతుంది అంతే కానీ ఈ పూజలు అనేది మనం పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు ఈ కోర్టు కేసు విషయంలోంచి రావా బయట రావాలి అంటే భైరుడికి పూజలు చేసుకోవచ్చు శని హోరా టైమింగ్ లో తర్వాత అష్టమి తేదీలో కానీ కాలభైరవుడికి చేసుకుంటప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు ఇది వచ్చి నేను కామన్ రెమెడీ కానీ హండ్రెడ్ పర్సెంట్ దీనిలో నేను మీకు మాట ఇవ్వలేదు గ్యారంటీ ఇవ్వలేదు గ్యారంటీ ఇవ్వలే ఎందుకంటే చక్రం చూసి చెప్తే అది నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే ఆ రెమెడీ కరెక్ట్ ఫాలో అవుతారు సో దాని ప్రకారం రెమెడీ ఇవ్వచ్చు రైట్ అయితే ఇప్పుడు కాలభైరవుడికి పూజ చేసుకోవాలంటే ఎలా అండి దీపం పెట్టటమా లేకపోతే ఆ గుడికి వెళ్లి దర్శనమా అసలు ఏంటి అంటే ఇప్పుడు కాలభైరువుడికి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా మందులకి అసలు వీలు కాదు ఎందుకంటే భైరవ స్వామిది పూజలు అంటే ఇంట్లో ఫోటో కానీ అవన్నీ పెట్టేసుకోరు మాక్సిమం ఏంటంటే గుడికి వెళ్ళి చేయడమే ఉంటుంది అక్కడ కూడా ఏంటంటే గుమ్మడికాయలు దీపం వెలిగించవచ్చు అంటే తెల్ల గుమ్మడికాయ అని చెప్తారు ఊపిడ గుమ్మిడికాయ గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అని చెప్తారు సో అది సో అది ఏంటంటే దాంట్లో కూడా ఏంటంటే మంచి నూనె అంటే నువ్వుల నూనె నువ్వల నూనెతో దీపం వెలిగించాలి దీపం వెలిగించేసి అది కూడా ఏంటంటే ఫస్ట్ పసుపు అంతా తర్వాత కుంకుమంతా పెట్టిన తర్వాత అసలు అది కూడా కాలం అంటే శని హోరా టైమింగ్ లో చేయడం మంచిది అవి చూసుకుని వెలిగించవచ్చు లేకపోతే అష్టమి తిథిలో అది ఫుల్ గా ఆయనకు ఆ రోజు ఫుల్ ఏ టైం వెలిగించినా పర్వాలేదు సో అట్లా కూడా చేసుకుని రావచ్చు ఆయన ఏంటంటే ముట్టుకోకూడదు లేడీస్ జనరల్ గా వైరని ముట్టుకోకూడదు అక్కడ ఉంటే పంతులు ఉంటే చేయిస్తారు పూజలు వాళ్ళ దగ్గర చెప్పి కూడా చేసుకోవచ్చు రైట్ ఎన్ని కాలాష్టమల్ని వినియోగించుకోవచ్చు ఇప్పుడు నెలలో రెండు సార్లు వస్తుంది అష్టమి తిది కదా అయితే మనం ఏందంటే ఎనిమిది అష్టమి తేదీ మేము అట్లానే మొక్క అష్టమి తేదీలో చేసుకోవచ్చు నెలలో రెండు వస్తుంది కాబట్టి మనకు నాలుగు నెలలో సరిగా పూజలు చేసుకుంటే సరిపోతుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి డెఫినెట్ గా ఈ కోర్టు కి సంబంధించి చాలా జటిలంగా ఉంటాయి అవి సాగుతూనే ఉంటాయి సో సమస్యల నుంచి బయటపడాలి డెఫినెట్ గా కాలభైరువుడు ఖచ్చితంగా కాపాడుతాడు అని చెప్తున్నారు అలాగే మీ జన్మ చక్రాన్ని బట్టి కూడా యాక్యురేట్ రిజల్ట్స్ అనే వచ్చే విధంగా రెమెడీస్ ని ఇవ్వటం జరుగుతుంది అని కూడా చెబుతున్నారు రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే